తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావు అని. ఈ మధ్యన అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అన్యాయంగా మాట్లాడేవాళ్ళు, నీచాదనీచంగా మాట్లాడేవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని నీచాతనీచంగా మాట్లాడారు. బొత్స సత్యనారాయణైతే నువ్వే మీ నాన్న చంపేవని కూడా అన్నాడు ఆయన. బొత్స సత్యనారాయణ అయినా కూడా ఆయన పార్టీలు తీసుకున్నాడు. ఆనం రామనారాయణ అయితే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డిని ఉరి తీయాలన్నాడు. ఇలా ఒక్కరు కాదండి, రకరకాలుగా వెల్లంపల్లి శ్రీనివాసు మాట్లాడాడు, కోసర కన్నబాబు మాట్లాడు, అసెంబ్లీలోనే విజయమ్మ గారిని పట్టుకుని నాన్న మాట్లాడినా వీళ్ళందరూ. అటువంటి నీచాతి నీచమైన వ్యక్తుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పార్టీలో తీసుకున్నాడని అప్పుడు అనుకునేవాడిని. సాధారణంగా ఉప్పు కారం తినేవాళ్ళు, కాస్త కోపం ఉంటుంది అటు వ్యక్తులతో మాట్లాడడం. కానీ అంత నీచాతి నీచమైన వ్యక్తులందరినీ పార్టీలో తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చారండి. ఎందుకంటే ఈ అబద్ధాలు మాట్లాడే వ్యక్తులు, మొన్న 3 రోజుల క్రితం డిబేట్లో రవిచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద 62 ఎకరాలు కొన్నాడు, అందుకే ఈయనకి రాజధాని మీద మమకారం, ఇదిగో ప్రూఫులని ఏదో వీడియోలు చూపించాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో, నేను ఆలోచిస్తుంటే అర్థమవుతుందన్నమాట. అంటే అడ్డగోలు వ్యక్తులు పార్టీలో ఉంచుకొని ఒక న్యాయంగా నిజాయితీగా ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తుల్ని విమర్శించాలి అని వాళ్ళందరూ తీసుకున్నమాట. ఇదే స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు ఉపయోగించాడు, అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి వేరు, చంద్రబాబు నాయుడు వేరు కదా. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒక తాను ముక్కలే. ఇద్దరు చేసేది పోలీసు రాజ్యమే, ఇద్దరు చేసేది బూతుల దందానే, ఇద్దరు నడుచుకునేది ప్రజా కంటకులే. వాళ్ళు 144 పెట్టారు, వాళ్ళు సెక్షన్ 30 పెట్టారు. అప్పుడు రాజధాని భూములు ఆక్యుపై చేయడానికి తీసుకోవడానికి వాళ్ళు అదే పెట్టారు. ఇప్పుడు రాజధాని అమరావతి రాజధాని తీసి వాళ్ళు అదే పెట్టారు. సేమ్ టు సేమ్ మా పవన్ కళ్యాణ్ చెప్తుంటాడులేండి, సింహంకి నాకు తేడా లేదు, అది గడ్డం తీసుకుని నేను గడ్డం తీసుకోగలనని, మిగతాంతా సేమ్ టు సేమ్ అని. అట్లాగే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సేమ్ టు సేమ్ ఇటు నీచని పెట్టుకొని అడ్డుగోలుగా మాట్లాడిస్తారు. ఇక మాట్లాడడానికి ఏముండదండి, ఇక నోటికి వస్తే ఏదో వస్తుంది మాట్లాడమే. అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? ఆయనకున్నది ఒక మంగళగిరి పార్టీ ఆఫీసు, అది ఎకరంన్నరో లేదా 35 సెంట్లు ఎంతో ఉంది, అదే కొన్నాడని చెప్పారు. దానికి కూడా మీరు చాలా రకరకాలు మాట్లాడారు. ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళగిరి వేరే చోట ఒక కమ్యూనిస్ట్ నాయకుడి దగ్గర నుంచి అద్దెకు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టుకోవాలనుకుంటే దాని మీద కూడా బుర్రజల్లి ఒక దాని మీద ఒక పెద్ద రాజధాని చేసి ముస్లిమ్స్ని పట్టుకొచ్చి, ఇది స్థలం మాది, వాళ్ళకి సంబంధం లేదు, ఇది పవన్ కళ్యాణ్ దారుణంగా మాది పవన్ కళ్యాణ్ దారుణంగా లాక్కుంటున్నాడని చెప్పి నానా గొడవ చేశారు ఆ రోజుల్లో. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ పెట్టుకుంటాడంటే మీకు భయం వేస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కలిసేటంటే భయం వేస్తుంది. మీకు పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టు భయం వేస్తుంది. మీకు మరి ఎందుకు వీళ్ళకి దొరకలేదు ఇసుక కార్మికుల కోసం చేస్తున్నప్పుడు, ఇసుక కార్మికుల దగ్గర ప్యాక్ అయ్యి తీసుకుని అనలేకపోయారు పాపం. ఎందుకంటే వాళ్ళ డబ్బులు లేవు అందుకు అన్నమాట అనలేకపోయారు. ఈ రాజధాని రైతులు మీరు ఒక్కటే, రవిచంద్రారెడ్డి గారు మీదే, మీరు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అధికార ప్రతినిధిగా ఉండే ఇదే డిబేట్లలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ ఎంత నీచనీచంగా మాట్లాడారు ఒక్కసారి పాత రికార్డులు తీయండి. రవిచంద్రారెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారికి మర్చిపోవచ్చు ఎన్ని, కానీ మాకు మేము సిగ్గుపడుతున్నాం. అవి వింటుంటే మాకు మేము సిగ్గుపడుతున్నాం. మాకు చీవునెత్తురు మాకుందనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందలేదో మీకు ఉందలేదో తెలియట్లేదు, కానీ మేము సిగ్గుపడుతున్నాం. అంత నీచాతనీచంగా మాట్లాడారు రవిచంద్రారెడ్డిని ఆ రోజున.
ఈ రోజున పార్టీలు వచ్చారగానే వైఎస్ఆర్సీపీ పార్టీ మంచిది అయిపోయింది. మీలాంటి నీచులు నికృష్టులు ఉండబట్టే ప్రత్యేకత హోదా నాశనం అయిపోయింది. మీరు ఎంత ఓ చించుకున్నారు పవన్ కళ్యాణ్ మీద, అబద్ధాలు చెప్తున్నారే, ఇదే గట్టితనం. ఆ రోజు మీ హైకమాండ్ సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర గట్టిగా మాట్లాడుంటే ప్రత్యేకత హోదా వచ్చేది కదా. అప్పుడే అన్నీ మూసి కూర్చుంటారు, ఎవరు మాట్లాడరు. సోనియా గాంధీ దగ్గర నోట్లు నోరెత్తరు, రాహుల్ గాంధీ దగ్గర నోరెత్తరు. ఇలా మూసుకుని అలా మూసుకుని వస్తారు, మెల్లొచ్చాం అయితే చెప్పకపోయినా చెప్పామంటారు. అంత నీచత నీచంగా బిహేవ్ చేసి మీరే కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే. వీళ్ళందరూ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళే. వీళ్ళందరూ వలనే ప్రత్యేక తరగత హోదా రాలేదు. ఇది కరెక్ట్, మీరు ప్రజలు మర్చిపోరు. కాకపోతే ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఈయన ఊరూరో తిరుగుతూ ఒక్క ఛాన్స్ అనబట్టి పోన్లే బాబు రాజశేఖర్ కొడుకుగా ఒకసారి అవకాశం ఇద్దాం, ఒకసారి ఓడిపోయాడు, రెండోసారి అడుగుతున్నాడు కానీ ఇచ్చారు అవకాశం. అంతేగాని మిమ్మల్ని ఎవరు చూసి ఓటు వేయలేదండి, రాజశేఖర రెడ్డి గారు చూసి వేశారు ఓటు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన శాసనమండలిని రద్దు చేస్తున్నారు. అది మరి ఏ లాజిక్గా తెలియదు నాకు. అంటే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకుని ఓట్లు దండుకుంటారు, రాజశేఖర గారు పేరు చెప్పుకొని స్కీములు పెట్టుకుంటారు, రాజశేఖర పేరు పెట్టుకుని నడుస్తుంటారు. మీరు పొద్దున్న చూస్తే రాజశేఖర పేరు జపిస్తారు, కానీ రాజశేఖర గారు కష్టపడి 3 సంవత్సరాలు పాటుపడి శాసనమండలి తీసుకొస్తే, ఎన్టీ రామారావు తప్పు చేశాడు సరిదిద్దాలని కష్టపడి సరిచేస్తే మళ్ళీ మీరు ఎన్టీ రామారావుకి తోడయ్యారు. అంటే మీకు ఎవరు ఎదురు చెప్పకూడదు, 6 నెలల్లోనే శాసనమండలి రద్దు చేసే గొప్ప జ్ఞాతి మీదేనండి. జోహార్, సజ్జంగా చాలా గొప్ప విషయం, సెల్యూట్ చేయాలి అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత నికృష్టమైన చర్య అంటే అది, ఎంత పిరికి చర్య అంటే అది. ఎందుకంటే మీకు కావాల్సిన వీళ్ళే, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసు, కోసర కన్నబాబు, అవంతి శ్రీనివాసు, ఆనం రామనారాయణ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, పేని నాని, ఇటువంటి వ్యక్తులే మీకు కావాలి. వాళ్ళే మీకు పార్టీకి వెన్నుపూస అని నేను. రాజశేఖర గారు అక్కర్లేదు, ఊరిని పేరుకి అంతే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టి పూజ చేయడానికి ఆయనకి పూజ చేసి హారతులు ఇస్తారు, అంతవరకే ఆయనకు వెన్నుపోటు పోస్తూ పొడుస్తారు, ఇప్పుడేమో హారతులు పూజలు ఇస్తారు. అట్లాగే మీరు కూడా రాజశేఖర గారి పేరు ఫోటో పెట్టుకుని ఆయన పేరు చెప్పుకుని చేస్తారు, కానీ ఆయనకు అన్ని వెన్నుపోటు పొడుస్తుంటారు. మీరు చేసేది అదే, శాసనమండలి కష్టపడి తీసుకొచ్చాడు ఆయన. ఈ రోజున 7 నెలలకే మీరు వెన్నుపోటు పొడిచారు, శాసనమండలి రద్దు చేస్తున్నారు. అది మీ నాన్నగారికి మీరు ఇచ్చే గొప్ప విలువ, నిజాయితీ. అది తెలుగు ప్రజల గారా, మీరందరూ తెలుసుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎంత నీచాత నీచంగా మాట్లాడగలరో. ఏమీ లేకపోయినా వీళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి ల్యాండ్ రికార్డ్స్ అన్నీ మార్చి, తప్పులు అన్నీ మార్చేసి పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చేట్టు చేసేసారు రికార్డుల్లో. పవన్ కళ్యాణ్ గారు దాని మీద న్యాయపరంగా పోరాటం చేస్తాం, వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారు, వాళ్ళందరికీ పెనాల్టీ ఖచ్చితంగా వసూలు చేస్తాము, అందులో డౌట్ లేదు. ఆ ప్రకారంగా ఆయన నడుస్తున్నారు. ఇంత అధికారం ఉంది కదా అని చెప్పి రికార్డు మార్చి ఎట్లా అండి? ఏ మార్చి ఏమంటారు? పొరపాటు జరిగిందంటారు అంతే. ఇది పొరపాటు కావాలని చేసింది, గుర్తుంచుకోండి. ఎవరైతే దీనికి పాత్రులయ్యారో, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత పెద్ద ఆరోపణ చేశారో, వాడు ఎవడైనా కానీ కింద బంట్రో దగ్గర నుంచి వాడు ఎంఆర్ఓ కావచ్చు, ఎవడైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి శిక్షింపబడతారు. అది మాత్రం సత్యం. ఇవాళ కాదు రేపే, మీరు ఎల్లకాలం మీరు ఉండరు, ఉన్నప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ దట్ అనేది, తప్పకుండా అనుభవిస్తారు మీరు. తెలుగు ప్రజలారా, తెలుసుకోండి, నిజాలు తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎంత అవినీతి పరులు, ఎంత ఎందుకు పనికిరాని వ్యక్తులు, తిట్టడమే ఒక జీవన విధానం నడిచే వ్యక్తులు పార్టీలు తిరుగుతున్నారు, పార్టీలు మారుతున్నారు, మంత్రి పదవులు పొందుతున్నారు. ఒకసారి మీరందరూ వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇంకోసారి ఇట్లా గెలిచేటట్టు చేయకుండా, వీళ్ళందరూ ప్రత్యేక, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే, వీళ్ళందరూ వాళ్ళనే మనకు ప్రత్యేక తర్వాత హోదా రాలేదు అని గ్రహించగలంటూ కోరుకుంటూ ఇంకోసారి ఇంకో వీళ్ళు కలుసుకుంటారండి. జై జనసేన, జై హింద్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.